ఈస్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చలబా తీశాడు రానా అసలు ఎక్సలెంట్ యాక్టర్ రానా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మన మోహన్ బాబు గారు బాలకృష్ణ గారు ఆ రేంజ్ లో యాక్టింగ్ అంటే ఒక క్యారెక్టర్ ఇస్తే ఇమిడిపోయి చేశాడు ఆయన బాహుబలి కన్నా చాలా బాగా చేశాడు సో వి షుడ్ సపోర్ట్ దిస్ ఫిలిం అన్నమాట చాలా అవేర్నెస్ ఉంది సినిమాలో ప్రకృతి అంటే ఏంటి అడవులు అంటే ఏంటి ఇలాంటి సినిమాలు రావాలండి తెలుగు ఇండస్ట్రీలో హాలీవుడ్లో తీస్తారు బాలీవుడ్లో తీస్తారు మన ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాతో స్టార్ట్ అయ్యింది వేవని అనుకుంటున్నాను సినిమాలో ఫైట్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఫైట్స్ కూడా చాలా అంటే సీక్వెన్స్ పరంగా తీశారు అన్నమాట అవసరం లేని చోట పెట్టలేదు అవసరం ఉన్న చోట చాలా చక్కగా సినిమా స్క్రీన్ ప్లే బాగుంది మొత్తం మోటివేషన్ అంతా కూడా చాలా బాగుంది సాంగ్స్ ఎట్లా ఉన్నాయి సార్ సాంగ్స్ నార్మల్ అంటే నేచురల్ పరంగా కూడా బ్యాకప్లో తీశారన్నమాట అంటే సినిమాలో ఏదో ఇమిడించాలని కాకుండా సాంగ్స్ క్యారింగ్లో బాగా తీశారు డైరెక్షన్ ఎట్లా ఉందండి డైరెక్షన్ చాలు ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట గజరాజ్ అని చెప్పి మనకు తెలుగు వచ్చింది ఆయన మలయాళంలో కూడా వెరీ వెల్ ప్రూవ్డ్ డైరెక్టర్ ఆయన తగినట్టుగా తీశారు బీజిఎం బ్యాక్గ్రౌండ్ దాని స్కోప్ అవన్నీ కూడా అసలు ఇలాంటి సినిమాని ఇలాంటి మాల్లో చూడాలండి అది నేను అందరికీ చెప్పేది ఎందుకంటే ఆ బీజిఎం మా పిల్లని ఫస్ట్ టైం తీసుకొచ్చాను చాలా ఫస్ట్ మూవీ తనకి చాలా ఎంజాయ్ చేసింది యానిమల్స్ అది ఇది అని చెప్పి ఓకే అండి రేటింగ్ ఎంత ఇస్తారండి మూవీ రేటింగ్ నేను 3 ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సార్ బాగున్నారా సార్ సార్ సినిమా ఎలా ఉంది సార్ అరణ్య బాగుందండి చాలా బాగుంది సినిమాలో సాంగ్స్ ఎలా ఉన్నాయండి సాంగ్స్ సాంగ్స్ ఏం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందా సార్ అండ్ సినిమా డైరెక్షన్ ఎట్లా చేశారండి బాగా చేశారు చెప్పాయి కదా సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ పడుతుంది ఒక్కటి కొంచెం పర్లేదు మేనేజ్ చేసి మళ్ళీ క్లైమాక్స్ అంతా కవర్ చేసి ఓవరాల్ మూవీ అంటే ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాం సార్ రానా గారి యాక్టింగ్ ఇప్పుడు ట్రైలర్లో చూసిన తర్వాత ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్లో చూసిన తర్వాత ఎట్లా అనిపించింది 30-40% 100% ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు సార్ మూవీ రేటింగ్ వద్దులేండి సినిమా అయితే థ్యాంక్ యూ సార్ హాయ్ బ్రో అరణ్య మూవీ చూసాను అంటే లైక్ మూవీ అయితే సీరియస్లీ చాలా బాగుంది అనమాట మూవీ ఒక మాస్టర్ పీస్ అని నేను చెప్తాను నేను వచ్చేసి ఏంటంటే ఈ మూవీకి వచ్చేవాళ్ళు ఎలాంటి కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫైట్లు ఉండాలి ఐటమ్ సాంగ్లు ఉండాలి ఇట్లా లేకుండా వస్తే మాత్రం మూవీ మీ హార్ట్ టచ్ అవుతుంది నేను సీరియస్లీ చెప్తాను మూవీ అయితే చాలా బాగుంది మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సి ఉంది రానా గారి గురించి అనమాట ఆయన యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట రానాకి అయితే సార్ ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది ఖచ్చితంగా రాసి పెట్టుకుని అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకురా అంటే లైక్ ఒక ఫారెస్ట్లో ఒక అనిమల్స్తో ఏనుగులతో లేకపోతే పులులతో ఒక 50 సంవత్సరాలు బాండ్ అండ్ ప్రోడక్ట్ పై అక్కడే ఉండే ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అనేది తన లైక్ పెక్యులర్ డైలాగ్ డెలివరీ కానీ అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా బాగా చూపించినారనమాట రానా గారు అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు సీరియస్లీ ప్లస్ ఏంట్రా అంటే లైక్ కొన్ని సీన్స్ ఉంటాయి బ్రో ఫస్ట్ హాఫ్లో ఏంట్రా అంటే లైక్ రానా ఏనుగుల కోసం ఫైట్ చేస్తే సెకండ్ హాఫ్లో ఏనుగులు రానా కోసం ఫైట్ చేస్తాయన్నమాట ఆ కృతజ్ఞత భావంతో ఆ సీన్స్ అయితే ఇంకా కళ్ళలో నీళ్లు తిరుగుతుంది గూస్ బంప్స్ వస్తుందన్నమాట అట్లాంటి సీన్స్ అయితే ఖచ్చితంగా చాలా ఉన్నాయని నేను చెప్తాను సో అంతకంటే మించి బ్రో రానా డైలాగ్ డెలివరీ అయితే నాకు మూవీలో చాలా బాగా నచ్చిందనమాట కొన్ని చెప్తాడనమాట చెట్ల నరకాలంటే ముందు నన్ను నరకలే మీరు అని చెప్పే థింగ్ కానీ లేకపోతే ఏంట్రా ఈ ఏనుగుల రాజ్యంలో మీ మనుషులు అరాచకము మనుషులకే కాదు ఏనుగులు కూడా పిఎం ఆయనే నేను మాట్లాడతాను పిఎంతో అని చెప్పే థింగ్స్ కానీ అంటే చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయన్నమాట మనము మన చెట్లని మనం వచ్చేసి లైక్ ఫారెస్ట్ని మనం కానీ సేవ్ చేస్తే మనకు వర్షాలు బాగా పడతాయి మనకు గాలి బాగా ఆడుతుంది ఆక్సిజన్ బాగా అందుతుంది భూకంపాలన్నీ రావు సాయిల్ ఎరోషన్ ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పే మెసేజ్ అయితే చాలా బాగుంది చాలా బాగా కనెక్ట్ అవుతుంది బ్రో హ్యాపీగా ఉంది ఓవరాల్ రేటింగ్ ఎంత సార్ అన్న రేటింగ్ ఇట్లా మూవీకి ఇవ్వలేము మూవీ ఎట్లా ఉందన్నారు సూపర్ అన్న అరణ్య మూవీ నిజంగా చాలా బాగుంది ఇలాంటి కంటెంట్స్ స్టోరీస్ తీసుకోవాలంటే హీరోకి దమ్ముండాలన్న
సో రానా సార్కి ఆ డేర్ ఉంది. సో నిజంగా రానా సార్ ఈ మూవీ చాలా డేర్ చేశాడు అనిపించింది మూవీ చూస్తే. అండ్ క్లైమాక్స్ సీన్ ఉంటుందన్న ఏనుగులతో ఫైట్ ఇర్రాక్ అన్న సార్ నిజంగా చెప్తున్నా. అండ్ ఒక మనిషి బతకడానికి డబ్బు నీళ్ళు ఫుడ్ కాకుండా నేచర్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది మూవీలో చూపించింది. ఇలాంటి మూవీలు వస్తుండాలన్న ఎందుకంటే మన మూవీ చూస్తేనే దాన్ని ఫాలో అవ్వగలుగుతాం. సో నెక్స్ట్ జనరేషన్కి ఏది అవసరం అనేది మూవీలో చూపించింది అన్న సీరియస్లీ చెప్తున్నా. చాలామంది ట్రైలర్ టీజర్ చూడగానే బాహుబలిని వెయిట్ చేస్తా అంటున్నారు. బట్ ఆల్మోస్ట్ ఆల్ వెయిట్ చేస్తాను. అంటే రానా గారికి ఈ మూవీ స్టోరీకి ఐ థింక్ అంతకుముందు స్టోరీకే నేషనల్ అవార్డు వచ్చింది అనుకుంటా. సో మూవీకి 100% నేషనల్ అవార్డు వస్తుంది. రానా గారికి నేను చెప్తున్నా, రానా గారి యాక్టింగ్ 100% అన్న. రానా సార్ అయితే యాక్టింగ్ అల్టిమేట్ అన్న నిజంగా. రానా సార్కి చూస్తుంటే మళ్ళీ కొత్తదనం చూసినట్టు అనిపించింది. సో ఇలాంటి మూవీస్లో సార్ మొత్తం స్టోరీ తీసుకుంటే చాలా చాలా బాగుంది. అండ్ టెక్నీషియన్స్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసినట్టు అనిపించింది అన్న మూవీకి. ఏ ఒక్క ప్లేస్లో కూడా గ్రాఫిక్స్ లాగా అనిపించలే, మొత్తం న్యాచురల్గా నేచర్ చూపించింది అన్న మూవీలో. అంటే మూవీ మొత్తం అడవిలోనే ఉంటుంది కదా, చెప్పడం కూడా అట్లనే అడవిలోనే ఉండాలి. అరే ఏం చేస్తున్నా నీ కిందికి పెట్టు, కిందికి పెట్టు, ఒక్క నిమిషం మజాక్ చేస్తున్నా చెప్పండి. ఓకే డిస్టర్బ్ చేసి పడేసి చెప్పండి. అరణ్య చూశాను, మూవీ టాప్ నాచ్. ఇట్ ఈస్ విజువల్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం వెళ్ళచ్చు. ప్రసూల్ కుకుటి స్లమ్డాగ్ మిలియనీర్ ఆస్కార్ అవార్డు గ్రహీత. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని సినిమాలు కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా, లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టెక్నికల్ వాల్యూస్ కానీ అరణ్యలో బెస్ట్ టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. లైక్ సౌండ్ డిజైనింగ్ అయితే చాలా సినిమాల్లో మిక్సింగ్ సరిగా ఉండదు. ఈ మూవీలో సౌండ్ డిజైనింగ్ హాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రసూల్ పొగుటి ద బెస్ట్ సౌండ్ డిజైనర్ అండ్ విజువల్స్, బెస్ట్ స్టోరీ, బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ యాక్టింగ్ అండ్ బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. మూవీ చాలా బాగుంది, 5 out of 5. యూ నెవర్ రిగ్రెట్. ఈ వీకెండ్కి ద బెస్ట్ మూవీ. రానాకు నెక్స్ట్ లైక్ దిస్ వన్ నేషనల్ అవార్డు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. చాలా యాక్టింగ్ బాగా చేశారు అండ్ మూవీ ఎమోషనల్గా చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఎవ్రీబడి, సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఆల్మోస్ట్ ఇట్స్ ఎ బ్లాక్ బాస్టర్ ఇన్ దిస్ వీకెండ్. ఈ మూవీలో ఏ సీన్ మీకు బాగా నచ్చింది? ఎమోషనల్ కనెక్ట్ అయిందండి, చాలా బాగుంది. ఏనుగుల సీన్ కానీ బాగా పిక్చరైజ్ చేశారు యానిమల్స్తో అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఆ పిక్చరైజేషన్ కానీ సౌండ్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంది మూవీ. చాలా మూవీస్ వస్తుంటాయి కదా, వాటిలో వన్ ఆఫ్ ద డిఫరెంట్ సినిమా. చాలా బాగుంది మూవీ, వాళ్ళు అందరూ చూడొచ్చు మూవీ. చాలా గొప్ప సినిమా అండి, ఎమోషనల్గా. అండ్ ఇట్స్ లైక్ ఒక డాక్యుమెంటరీ ఫిలిం ఉంటుంది కదా, దానికి సినిమాటిక్ లెవెల్లో తీశారు. చాలా బాగుంది. ఇట్స్ లైక్ సద్గురు ఉన్నారు కదా, శివా శివ అనే డ్యాన్స్ వేస్తుంటారు, ఆయన మీద కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. మూవీ చాలా బాగుంది, అందరూ చూడాల్సిన సినిమా, గొప్ప సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సౌండ్ డిజైనింగ్ అండ్ విజువల్స్ కోసం ఈ మూవీ మీరు చూడొచ్చు. రానా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారన్న? 5 out of 5 రేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందన్న? సినిమా లేదు లేదు బాగా ఉంది, నాకు బాగా నచ్చింది అన్న. అన్న యాక్టింగ్ బాగా నచ్చింది అన్న. సినిమా అంటే గూగుల్ పే ఉందన్న? ఉంది ఉంది ఉంది. 200 కొట్టవా? కొడతా కొడతా. ఇవి చెప్పండి. రానా గారిని అడగాల్సింది, రానా గారిని అడగాల్సింది. మొత్తం డబ్బులు నింటే అన్నకి ఇచ్చేస్తాడు. మరి ఇటు ఇటు పెట్టి అడుగుతాడు బ్రో, నువ్వు వచ్చేసరికి ఇట్లాంటి పెద్దది కొట్టచ్చు. కాదు నాకు ఒకసారి నవ్వుదామన్నా. నవ్వు సినిమా ఏడిపించాడు అన్న? ఏడిపించాడు నిజంగా. ఇక్కడ టచ్ అయిందన్న, ఇటు టైట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ టచ్ అయింది. అక్కడ అన్న ఒక్కసారి అది మామూలు ఉండదు, నాకు బాగా నచ్చింది అన్న. సినిమా చూసిన తర్వాత రానా గారు మీలో ఉన్నట్టున్నారు, అటు ఇటు చూస్తున్నా, ఎటు పడితే అటు చూస్తున్నా. రానా గారు యాక్టింగ్ అంతా నీ దగ్గరే ఉన్నట్టుంది. ఇంత సినిమా ఎట్లా ఉందన్నా? చాలా బాగుందన్న, అందరు థియేటర్ కానీ చూడండి ఒకసారి. సినిమా కలలకే నిన్న వస్తాయి.
అంటే అంత గొప్ప చేశారు. కానీ నేనేమంటున్నా అంటే హైలైట్స్ ఏమున్నాయి భయ్యా మూవీలో 10 మైక్లు ఉన్నాయి అన్న, 10 మైక్ల కొర్రి కొర్రి చెప్తున్నాను. బాగుంది బాగుంది. కొంచెం వాయిస్ హైలైట్స్ ఏమున్నాయి అన్న మూవీలో నీకు నచ్చిన సీన్? మన ఎలిఫెంట్ హైలైట్. ఎలిఫెంట్ హైలైటా? రానా గారు యాక్టింగ్ బాగాలేదు, ఎలిఫెంటే బాగుందా? ఎక్స్ట్రీమ్ అన్న, ఎక్స్ట్రీమ్. మరి ఎలిఫెంట్ అండ్ అంటే మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ అన్న, చాలా బాగుంది. మీరు అందరు చూడండి. థ్యాంక్ యూ.